హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి కాళేశ్వర ముక్తేశ్వర. కాళేశ్వరానికి హైదరాబాద్ నుండి అయితే బయలుదేరడం జరిగింది. దిల్షుక్ నగర్ నుండి ఇక్కడి వరకు ఉప్పల్ వరకు అయితే ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చాం. ఇక్కడ ఉప్పల్లో అయితే ఈ స్కై వాక్ అయితే చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది, వాకర్స్కి అయితే చాలా యూజ్ఫుల్గా ఉంది. సో ఇక్కడ నుండి మా బ్రదర్ కార్లో అయితే వెళ్ళడం జరిగింది. ఇందులో భాగంగా ముందు భూపాల్పల్లిలోని నాగారానికి అయితే వెళ్ళాం. ఇది వచ్చేసి భువనగిరి ఫోర్ట్, అలాగే యాదాద్రి, దాని తర్వాత ఆలేరు దగ్గర అయితే ఆగి ఇలా ఎద్దు గానుగా నూనె అయితే చూడడం జరిగింది. మినిమం అయితే వచ్చేసి 500 రూపీస్ ఉంది. స్మెల్ చూసుకో. మేడం ఎంత? మేడం గానుగ నూనె ఎంత? మేడం ఇట్లా తిరుగుతుంది. చెప్పులు చెప్పులు ఏయ్ తిప్పు. మనం హైదరాబాద్ నుండి కాళేశ్వరం వెళ్ళే రూట్లో అయితే మనకు 3 టోల్గేట్స్ అయితే వస్తాయండి. అలాగే ఒక లారీ డివైడర్ ఎక్కి అయితే బోర్లో పడిపోయింది. నెక్స్ట్ అయితే వచ్చేసి గూడపాడ దగ్గర అయితే మనం క్రాస్ అయితే మనం భూపాల్పల్లి రూట్లో అయితే వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ పరకాల ముందు అయితే ఆగాం ఒకసారి. సూపర్ కళ్ళు. గూడెపాడ్ నుండి అయితే మనకి భూపాల్పల్లి వరకు అయితే రోడ్ అయితే బాగా లేదండి. కొంచెం చూసుకొని డ్రైవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు హైదరాబాద్ నుండి అయితే కాళేశ్వరం వచ్చేసి 270 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఓన్ వెహికల్లో వెళ్ళడం అయితే బెస్ట్. బస్సెస్ అయితే మనకి హైదరాబాద్ నుండి అవైలబుల్గా ఉంటాయి. కానివ్వండి, ఇక్కడ నుండి హన్మకొండకి వెళ్ళి హన్మకొండ నుండి అయితే మనకి కాళేశ్వరం బస్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. బస్ ఫేర్ వచ్చేసి హన్మకొండ నుండి అయితే 200 రూపీస్ వరకు అయితే ఉంటుంది. స్కూల్కి వెళ్ళి గ్రౌండ్ చూసింది. సో మేమైతే భూపాల్పల్లి దాటిన తర్వాత అజామ్ నగర్ రూట్లో మేడారం రూట్లో అయితే నాగారం అనే విలేజ్కి అయితే వెళ్ళడం జరిగింది. ఫారెస్ట్ అయిపోయింది కదా, ఎప్పటికి ఉంటుంది ఆ ఫారెస్ట్? 3 ఆగస్టు మా మేనమామది ఏడాది మాసికం ఉంది కాబట్టి మేమైతే ఈ నాగారం విలేజ్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ బియ్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అయితే గంగస్థానాలకి కాళేశ్వరానికైతే వెళ్ళడం జరిగింది.
సో మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఇలా కాళేశ్వరం బయలుదేరడం జరిగిందండి. భూపాల్పల్లి నుండి మనకైతే వచ్చేసి 120 కిలోమీటర్స్ దూరంలోనే మనకు కాళేశ్వరం అయితే ఉంటుందండి. మనకి ఈ కాళేశ్వరం బస్టాప్ అయితే ఇది, ఇక్కడ నుండి వాకబుల్ డిస్టెన్సే. రివర్ కూడా ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళైతే గోదావరి ఘాట్ వరకు అయితే వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఫీ అయితే ఏమీ ఉండదు. కొబ్బరికాయలు కూడా దొరుకుతాయి ఇక్కడ. 50 రూపాయలు నువ్వు తీసుకున్నావా? మనకైతే కొబ్బరికాయ, అలాగే 2 ఈ ఫ్లవర్స్, అలాగే వత్తులు, కర్పూరంబిల్లా, అగ్గిపెట్ట కలిపి అయితే 50 రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఈరోజు అయితే శ్రావణ మాసం స్టార్ట్ అయిన రోజు, అందులో సోమవారం కాబట్టి దీపాలు అయితే అందరం తీసుకున్నాం. ఇలా నది ఒడ్డునే గంగామాత టెంపుల్ ఉంది. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానం కాళేశ్వరం. నది లోతుగా ఉంది. గోదావరి నదిలో సుడిగుండాలున్నాయి, కావున భక్తులు మోకాలు లోతు నీటిలో కంటే ఎక్కువ దూరం వెళ్ళి స్నానం చేయకూడదు. ఈ కాళేశ్వరంలో అయితే పితృదేవతలకి పిండ ప్రదానమైతే చేయడం జరుగుతుంది. మనం ఈ కాళేశ్వరాన్ని ముక్తేశ్వరం లేదా దక్షిణ కాశీగా అయితే పిలుస్తారు. నేను కాళేశ్వరానికి అయితే ఇంతకుముందు కూడా ఒక 2 టైమ్స్ వెళ్ళాను, కానీ ఇంత ఫ్లోయింగ్ వాటర్ని అయితే నేను ఇంతవరకు చూడలేదు. ఇంతకంటే ఇంకా ఎక్కువ వాటర్ కూడా రావడం అయితే జరుగుతుందట. మెట్ల పై వరకు కూడా ఇప్పుడైతే ఘాట్ నుండి కిందికి దిగే వరకే అయితే ఉన్నాయి. ఇందులో అంతకుముందు అయితే బోటింగ్ కూడా ఉండేది, ఇప్పుడైతే వాటర్ ఫ్లో కారణంగా బోటింగ్ అయితే లేదు ప్రజెంట్ అయితే. ఈమె మా మేనత్త, వెనక ఉన్నది అయితే మా పెద్ద నాన్న. అట్లా కాదు, ఇగో దండ, ఇగో తనక దండ పట్టుకొని ఇద్దరు మునగాల, ఇద్దరు దండ పట్టుకొని అది ఇదే అదే కావరా. తూర్పు ఒక బయట, తూర్పు ఒక తిరుగుదా? తూర్పుకం తిరుగు బావా. ఓ బావా, ఇటు తూర్పు ముఖం అట, తూర్పు తూర్పు ముఖం పెట్టి రైట్ మునగండి. దండ పట్టుకునే మునుగుతారు. కాళేశ్వరంలో అయితే చనిపోయిన వ్యక్తులను దహనం చేసిన తర్వాత వాళ్ళ అస్థికలను, అలాగే బూడిదని అయితే ఈ త్రివేణి సంగమంలో అయితే కలపడం జరుగుతుంది. మనకి పుష్కరాలు అయితే 12 సంవత్సరాలకు ఒక నదికి అయితే రావడం జరుగుతుంది. కానీ మనకి ఇక్కడ కాళేశ్వరంలో త్రివేణి సంగమం ఉంది కాబట్టి మనకి పుష్కరాలు అయితే 12 సంవత్సరాల్లో 3 సార్లు వస్తాయి. నువ్వు మునుగుతలేవు సాజా. 1, 2, 3 ఇప్పుడు తడిచింది ఒక్కొక్కసారి. నాలుగైనాయిగా, 5 మూడైనాయి సాజా. అది గట్టిగా ముచ్చురి, గట్టిగా ముచ్చురి. రైట్ అయిపోయినాయి అందరి. మనకి కాళేశ్వరం ఘాట్ దగ్గర అయితే మనకు త్రివేణి సంగమం అని పిలవడం జరుగుతుంది. మనకి ఇక్కడ గోదావరిలో అయితే ప్రాణహిత నది అయితే కలవడం జరుగుతుంది.
సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని అయితే నమ్మడం జరుగుతుంది. కావున మనకు గోదావరి పుష్కరాల టైంలో, అలాగే ప్రాణహిత పుష్కరాల టైంలో, అలాగే సరస్వతి నది అంతర్వాహినిగా ఉంది కాబట్టి సరస్వతి నదికి వచ్చే పుష్కరాల టైంలో అయితే ఇక్కడ పుష్కరాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ 2025లో కూడా మనకు ఇక్కడ పుష్కరాలు అయితే జరుగుతాయి. పుష్కరాల టైంలో అయితే మనకు కాళేశ్వరానికి అయితే భక్తులు ఎక్కువ సంఖ్యలో అయితే వచ్చి ఈ గంగ స్నానాలు అయితే చేయడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ 12 సంవత్సరాలలో 3 సార్లు పుష్కరాలు జరిగే ఈ పుష్కర ఘాట్ కాళేశ్వరం ఘాట్ మాత్రమే. ఎవరికైనా ఇంకా వేరే ప్లేస్లో కూడా ఇలా జరుగుతాయని తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా నదిలో దీపాలని వదిలే ముందు అయితే మనం ముందుగా గంగా స్నానం చేసి ఈ గంగాదేవికి లేదా గోదావరి మాతకి పసుపు కుంకుమతో అలంకరించి మనం కూడా బొట్టు పెట్టుకున్న తర్వాత అగరబత్తులు వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టి మనం దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. నదిలో ఈ దీపాలని ఎందుకు వెలిగిస్తారంటే మనం శివుడు అంటే శుభం, క్షేమం, అలాగే శ్రేయం, మంగళం అని అర్థం. ఈ జగమంతా శివమయమే. నమశివాయ అనే పంచబీజాక్షరాల నుండి ఈ పంచభూతాలైతే పుట్టాయి. ఈ పంచభూతాలనగా ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి. ఈ పంచభూతాలలో ఒకటైన నీటిలో దీపం వెలిగించి వదలడం అంటే మనలోని ఆత్మని పంచభూతాత్మకం అయిన పరమేశ్వరునికి అంకితం చేయడమే. ఈ శివునికి ఇష్టమైన బిల్వ దళాలు అలాగే జిల్లేడి పూలతో అర్పిస్తే ఉత్తమ గతులు కలుగుతాయని అయితే నమ్మడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీపాలు వెలిగించి ఈ నదుల్లో కానీ చెరువుల్లో కానీ వదిలితే ఈ జన్మతో పాటు గత జన్మ పాపాలు నశించి పరమేశ్వరుని సన్నిధికి అయితే చేరుతాము. మనకి ఇలా ఎదురుగా దూరంగా కనిపిస్తున్న ప్లేస్లోనే మనకు ప్రాణహిత నది వచ్చి మనకి ఈ గోదావరి నదిలో అయితే కలవడం జరుగుతుంది. మనకి గోదావరికి అవతలి వైపు మహారాష్ట్ర, మనకి ఇవతలి సైడు తెలంగాణ అయితే ఉంటాయి. అలాగే ఈ పుష్కర ఘాట్లో స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి అయితే రూమ్స్ అయితే ఏం లేవండి. ఇలా పరదల్లాగా పెట్టేసుకొని వీళ్ళైతే ఒక్కొక్కరి దగ్గర 10 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. అలాగే బొట్టు పెట్టినందుకు కూడా ఒక్కొక్కరి దగ్గర 5 రూపీస్ అయితే కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నది స్నానం ఆగి ఉన్న నీళ్ళల్లో కాకుండా ఇలా పారే నీళ్ళల్లో నదీ స్నానం చేయడం వల్ల పాపాలైతే తొలగిపోతాయంట. ఈ నదీ స్నానం చేసిన తర్వాత ఏదైనా ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల మరింత ఫలితం ఉంటుంది అని అయితే నమ్మడం జరుగుతుంది.
మన ఈ రాష్ట్రానికి తెలంగాణ అనే పేరు అయితే ఈ త్రిలింగ దేశం నుండి అయితే రావడం జరిగింది. ఈ త్రిలింగాలు ఒకటి కాళేశ్వరము, అలాగే శ్రీశైలము, అలాగే భీమేశ్వరము అనగా ద్రాక్షారామము. ఈ మూడు లింగాల మధ్యలో ఉన్న ప్రదేశాన్ని అయితే తెలంగాణగా పిలవడం జరిగింది. ఇందులో తెలంగాణలో ఉన్న ఏకైక ఆలయము మన ఈ కాళేశ్వరము. ఇప్పుడైతే మనం ఈ కాళేశ్వరం టెంపుల్ యొక్క విశిష్టతను కూడా తెలుసుకుందాం. కాళేశ్వరం దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్య, పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం అయితే చాలా ప్రాచీనమైనది. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని, సరస్వతీ నది ప్రవహించడం వల్ల త్రివేణి సంగమ తీరమైన ఈ క్షేత్రం దక్షిణ కాశీగా అయితే ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం అయితే ఓన్లీ కాళేశ్వర ఆలయం అయితే కాదండి, మనం కాళేశ్వరం అనగానే శివుని ఆలయమై అనుకుంటాం, కానీ ఇక్కడ ఒకే ప్రాణపట్టంపై రెండు శివలింగాలుంటాయి. ఒకటి నందీశ్వరుడిది కాగా ఇంకొకటి ముక్తేశ్వరుంది. ఈ ఆలయాన్ని కూడా కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం అని పిలవడం జరుగుతుంది. కాలుడు అనగా యముడు, అవును కాళేశ్వరం అనగా ఇక్కడ లింగ రూపంలో యముడు మరియు ముక్తిని ప్రసాదించే ముక్తీశ్వరుడు ఇద్దరూ కలిసి ఇక్కడ ఒకే ప్రాణపట్టంపై వెలిసి ఉన్న ప్రత్యేకమైన ఆలయం ఇది. మనకి ఇలాంటి ఆలయం అయితే మరి ఎక్కడా కూడా మనకైతే కనిపించదు. మనకు అలాగే ఇక్కడ లోపల అభిషేకాలు కానివ్వండి, పూజలు చేయాలనుకునేవారు పూజా సామాన్ అయితే మనకు టెంపుల్ ముందే దొరుకుతుంది. ఇలా మనం టెంపుల్లోకి వెళ్ళగానే పూజా టికెట్ వివరాలు అయితే ఉంటాయండి. మనకి ఇక్కడ ఈ టెంపుల్లో వచ్చేసి అభిషేకానికి అయితే 1000 రూపాయలు ఇద్దరిని మాత్రమే అలో చేస్తారు, చిన్నపిల్లలుంటే వాళ్ళని కూడా అలో చేస్తారు. అలాగే ఇక్కడ సర్పదోష పూజ 600 రూపాయలు, చండీ హోమానికైతే 2000 రూపాయలు, శివ కళ్యాణానికి 1000 రూపాయలు, కుంకుమార్చన 150, నవగ్రహ పూజకైతే 300 రూపాయలు, అన్న పూజకైతే 500, అలాగే వేద ఆశీర్వచనం కోసం 350 రూపాయల టికెట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. పూజకు సంబంధించిన సామాన్ అయితే మనకు టెంపుల్ ముందే అయితే దొరుకుతాయి. ఇలా మనకు కావలసిన పూజ టికెట్లు అయితే తీసుకొని మనం ముందుకు వెళ్ళగానే మనకు ఎంట్రెన్స్లో అయితే మనకు నందీశ్వరునికి మండపంలో అయితే నందీశ్వరుడు అయితే మనకు కనిపించడం జరుగుతుంది. మనకి ఈ నందీశ్వరుతో పాటు మనకు ఆలయానికి 4 దిక్కుల 4 ద్వారాలు అయితే ఉంటాయి. అలాగే 4 వైపులా నందీశ్వరుని విగ్రహాలు అయితే ఉండడం జరుగుతుంది ఈ ఆలయంలో. ఈ ఆలయంలోకి వెళ్ళే చోటనే యమ కోణం అయితే ఉంటుంది, ఇందులో నుంచి వెళ్తే యమ దోషం అయితే పోతుంది. వెళ్ళే చోటే దిక్సూచి కూడా ఎలా వెళ్ళాలనేది అయితే ఉంటుంది. ఇలా మనం లింగాల్ని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత మత్స్యావతారం, దశావతారాల్లో మహావిష్ణువు, జ్యేష్ఠాదేవి ఈ వీటన్నిటిని దర్శనం చేసుకొని అయితే శుభానందదేవి ఆలయాన్ని కూడా దర్శనం చేసుకుంటాం. ఈ శుభానందదేవి పార్వతీదేవి యొక్క
స్వరూపం. అలాగే ఇక్కడ బయట మనకు బుక్స్ కానివ్వండి, అలాగే విగ్రహాలు కానివ్వాలి వెళ్ళే దారిలో కొనుక్కోవచ్చు. దాని తర్వాత మనకు తీర్థ ప్రసాదాలు అయితే కౌంటర్ ఉంటుంది. మనకి ఇక్కడ స్థల పురాణం ప్రకారం అయితే ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి ముక్తిని ఇస్తుండడంతో యమునికైతే పని లేకుండా పోయిందంట. అప్పుడు యమధర్మరాజు శివుణ్ణి వేడుకోగా యముణ్ణి కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమని అయితే అన్నాడంట. ముక్తేశ్వరుని చూసి యముణ్ణి దర్శించకుండా వెళ్తే మోక్ష ప్రాప్తి దొరకదని, అలాంటి వాళ్ళని నువ్వు నరకానికి తీసుకోపోవచ్చని అయితే శివుడైతే చెప్పడం జరిగిందంట. అందుకే భక్తులు ముక్తేశ్వరుణ్ణి కాళేశ్వరుణ్ణి దర్శించుకొని అయితే వెళ్తారు. ఇక్కడ రెండు లింగాలు ఒకే పానపట్టంపై ఉండడమే కాకుండా ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ముక్తేశ్వర స్వామి లింగంలో రెండు రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు సమీపంలోని గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమ స్థలంలో అయితే కలుస్తాయి. ఈ రంధ్రాలలో పోసిన నీరు త్రివేణి సంగమంలో కలుస్తుందని చారిత్రక ఆధారాలు కూడా తెలియజేస్తున్నాయి. గోవిందరాజు అనే కలెక్టరు ఈ నాసికా రంధ్రాలలో 1000 బిందెల పాలు పోసి చూడగా పాలు తెల్లగా ఉండడంతో త్రివేణి సంగమం తీరాన ఈ పాలు కనిపించినట్లు గ్రామస్తులైతే చెప్తుంటారు. ఈ క్షేత్రం కాశీ క్షేత్రం కంటే గొప్పదని కాళేశ్వర ఖండం ద్వారా అయితే తెలుస్తుంది. ఈ క్షేత్ర ప్రస్తావన స్కంద పురాణం, గౌతమి పురాణాలలో కూడా పేర్కొనబడింది. అలాగే ఈ ఆలయం ఎదురుగా మనకు వాహన పూజలు కూడా నిర్వహించబడతారు. మనకి ఈ చుట్టుపక్కల అయితే మనకు కావలసిన వాళ్ళకి టిఫిన్స్ కానివ్వండి, లంచ్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇదైతే మనకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆధ్వర్యంలో నిర్మించిన వసతి గృహాలు. ఇక్కడ నిత్య అన్నదాన సత్రం కూడా ఉంది. అలాగే మనకు ఈ దీని సమీపంలోనే మనకు ఇలా మనకు ఉత్తర ద్వారం దగ్గర అయితే మనకు ఇలా శివుని విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దారి గుండా మనకు లోపలికి వెళ్తే మనకి ఇక్కడ సరస్వతి ఆలయం కూడా ఉంటుంది. మన దేశంలో ఉన్న ప్రముఖ సరస్వతి ఆలయాలైతే 3 అండి. అందులో 1 కాశ్మీర్లోని బాల సరస్వతి ఆలయం, 2 బాసరాలోని జ్ఞాన సరస్వతి ఆలయం, కాగా ఈ 3వది కాళేశ్వరంలోని ఈ మహాసరస్వతి ఆలయం. అలాగే మనకు ఒరిస్సాలోని కోనార్క్ టెంపుల్, శ్రీకాకుళంలో అరసవెల్లి సన్ టెంపుల్ తర్వాత ఈ కాళేశ్వరంలోని సూర్య దేవాలయం అయితే ప్రముఖమైనది. మనకి ఈ దేవాలయంలో కాళేశ్వరునికి ముందు పూజ చేసి అనంతరం ముక్తేశ్వరుణ్ణి పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి జరుగుతుంది అని అయితే విశ్వాసం. కాళేశ్వర క్షేత్ర శిల్పకళా నిలయం ఇప్పటి వరకు బయటపడ్డ అనేక శిల్పాల వల్ల అయితే గత వైభవం అయితే తెలుస్తుంది. అలాగే మనకు రోడ్డు నుండి ఆలయానికి ఎంట్రెన్స్లోనే మనకు అయితే శ్రీరాముని ఆలయం ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు, హనుమాన్ టెంపుల్, అలాగే వినాయకుని టెంపుల్ అయితే మనకు ఈ క్షేత్రంలో అయితే కనిపించడం జరుగుతుంది. ఈ కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం, నరసింహతీర్థం, హనుమాన్ తీర్థం, జ్ఞానతీర్థం, వాయుతీర్థం, సంగమ తీర్థాలైతే ఉంటాయి. అలాగే మనకి ఈ ప్రధాన ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఆది ముక్తేశ్వర ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయం చుట్టుపక్కల ప్రకృతి సిద్ధంగా విభూది రాళ్ళు అయితే
లభించడం విశేషం. కాళేశ్వర ఆలయ సమీపాన్నే మహారాష్ట్ర ఉండడం వల్ల మహారాష్ట్ర నుండి కూడా భక్తులు అత్యధికంగా వచ్చి స్వామివారిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. పురావస్తు శాఖ వారు నిర్వహించిన తవ్వకాల్లో బౌద్ధ విహారాల గోడలు, పునాదులు, మహాస్తూపాలు, కంచుతో చేసిన బుద్ధుడి విగ్రహాలు అయితే లభించాయి. మనకు ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం, సాయంత్రం 6:16 ముక్తేశ్వర శుభానందదేవి కళ్యాణం, రాత్రి 12 గంటలకు గర్భగుడిలో ద్విలింగాలకు మహాభిషేకం, లింగోద్భవ పూజ, చండీహోమం, కాలరాత్రి హవనం అయితే నిర్వహించబడతాయి. అలాగే మరుసటి రోజు ఉదయం 11:30 యాగశాలలో పూర్ణాహుతి మహా ఆశీర్వాదం, పండిత సన్మానం, సాయంత్రం 4 గంటలకు కళ్యాణోత్సవం, రాత్రి నౌకబలి పవలింపు సేవతో అయితే శివరాత్రి సందర్భంగా ప్రత్యేక సేవలైతే ముగిస్తారు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.